ఆర్బీఐ అనగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్బీఐ రెపో రేట్ని కాస్త పెంచింది ఎంత పెంచిందంటే ఫిఫ్టీ బేసిస్ పాయింట్స్ను ఇంక్రీజ్ చేసింది ఫిఫ్టీ బేసిస్ పాయింట్స్ అంటే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ రెపో రేట్ ఇంతకుముందు రెపో రేట్ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్గా ఉండేది ఇప్పుడు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవ్వడం వలన హ్యాజ్ ఆఫ్ నౌ రెపో రేట్ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంటేజ్గా ఉంది అసలు ఈ రోజు ఈ వీడియోలో రేపో రేట్ అంటే ఏమిటి రేపో రేట్ ఇంక్రీజ్ అవ్వడం వలన మనకేంటి లాభం మనకేంటి నష్టం అదేవిధంగా మనమే కనుక లోన్ తీసుకున్నట్లయితే ఏదైనా బ్యాంక్ నుండి ఏదో ఒక లోన్ తీసుకున్నట్లయితే రేపో రేట్ ఇంక్రీజ్ అవ్వడం వలన మనం కట్టాల్సిన ఈఎంఐ అండ్ మనం కట్టాల్సిన వడ్డీ కూడా ఇంక్రీజ్ అవుతుందా ఎంత ఇంక్రీజ్ అవుతుంది ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం ఇంతవరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కౌశిక్ ముందుగా రెపో రేట్ అనగా బ్యాంకులు కమర్షియల్ బ్యాంక్స్ అది మేబీ ఎస్బీఐ కావచ్చు హెచ్డిఎఫ్సి కావచ్చు యాక్సిస్ కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతి ఒక్క బ్యాంకు లోన్స్ ఇస్తాయి ఆ లోన్ హోమ్ లోన్ బిజినెస్ లోన్ మార్టిగేజ్ లోన్ పర్సనల్ లోన్ ఏదైనా కావచ్చు లోన్ ఇవ్వాలంటే బ్యాంకు వద్ద ఖచ్చితంగా డబ్బు ఉండాలి ఆ డబ్బు మేబీ ఆర్బిఐ ఇస్తుంది అనగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుంది లేకపోతే మనమే ఇస్తాం మనం ఎలా ఇస్తాం ఎఫ్డి ఆర్డి అది ఇది అని చెప్పి బ్యాంకులో మన డబ్బుని డిపాజిట్ చేస్తాం ఆ డబ్బునే బ్యాంకులు మనకిస్తాయి సో డిపాజిట్ చేసే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటే ఖచ్చితంగా బ్యాంకులు ఆర్బిఐ వద్ద కోట్లాది రూపాయలు అప్పు తీసుకుంటాయి అర్థమైందా ఈ బ్యాంకు ఆర్బీఐ వద్ద అప్పు తీసుకుంటుంది అలా అప్పు తీసుకుంటే ఖచ్చితంగా బ్యాంకులు ఆర్బీఐకి వడ్డీ కట్టాలి అలా కట్టాల్సిన వడ్డీనే రెపో రేట్ అంటాం ఆర్బీఐ ఫ్రీగా ఇవ్వదు ఖచ్చితంగా ఆర్బీఐ వడ్డీని తీసుకుంటుంది అలా తీసుకునే వడ్డీనే రెపో రేట్ అంటాం అర్థమైందా ఈ బ్యాంకులు ఏం చేస్తాయి ఆర్బిఐ వద్ద వడ్డీ రేటుకి ఎంత వడ్డీ రేపో రేట్ ఆల్రెడీ చెప్పా ఫోర్ పాయింట్ నైన్ పర్సెంటేజ్కి వడ్డీతో రుణాన్ని తీసుకొని మనకి మార్జిన్ని యాడ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనమే కనుక బ్యాంక్ వెళ్ళి హోమ్ లోన్ కావాలి అని చెప్పగానే మినిమమ్ సెవెన్ పర్సెంటేజ్ అంటారు సెవెన్ పర్సెంటేజ్ వడ్డీకి బ్యాంకులు మనకి హోమ్ లోన్ ను ఇస్తాయి అదే డబ్బుని అదే బ్యాంకు ఆర్బీఐ వద్ద ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్కి మాత్రమే అంత రెపో రేట్ వడ్డీకి మాత్రమే లోన్ తీసుకొని మనకి సెవెన్ పర్సెంటేజ్కి ఇస్తాయి ఎంతైతే బ్యాలెన్స్ ఉందో అదంతా మార్జిన్ ఎవరికి బ్యాంకు వాళ్ళకి బ్యాంకు వాళ్ళకి అది ప్రాఫిట్ సో ఖచ్చితంగా ప్రతి ఒక్క బ్యాంకు ఆర్బీఐ వద్ద లోన్ తీసుకుంటుంది ఆ లోన్కి కట్టే వడ్డీయే రెపో రేట్ ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసింది ఈ రెపో రేట్ను కాస్త పెంచింది రెపో రేట్ పెరగడం వలన బ్యాంకులు మనకిచ్చే వడ్డీ రేట్ని కూడా పెంచుతాయి ఫ్యూచర్లో మనమే కనుక ఏదైనా బ్యాంకు వద్ద లోన్ తీసుకున్నట్లయితే ఇక్కడ రెపో రేట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి మన యొక్క లోన్ వడ్డీ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో ఈ విధంగా బ్యాంకులు ఖచ్చితంగా వాటి యొక్క రెపో రేట్ని ఆర్బీఐ పెంచితే మనకి ఇవ్వాల్సిన లోన్ యొక్క వడ్డీ రేట్ని కూడా పెంచుతాయి ఫర్ ఎగ్జాంపుల్ నేనే నాకు హోమ్ లోన్ కావాలి అలాంటప్పుడు బ్యాంక్ వెళ్ళి అప్లై చేస్తా నా ఆదాయం అదేవిధంగా నా సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంటే బ్యాంకులు ఖచ్చితంగా నాకు హోమ్ లోన్ని ఇస్తాయి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా బ్యాంకు ఒక మాట అడుగుతుంది ఏంటంటే నీకు వడ్డీ ఫిక్స్డ్ కావాలా లేకపోతే ఫ్లోటింగ్ కావాలా అని చెప్పి నేను కనుక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ని చూస్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో రేపో రేటు ఇంక్రీజ్ అయినా తగ్గినా నా యొక్క ఈఎంఐ పెరగదు తగ్గదు నేను ఎప్పుడైతే లోన్కి అప్లై చేశానో ఆ రోజు వడ్డీ ఎంతైతే ఉందో నా టెన్యూర్ మొత్తం అదే వర్తిస్తుంది అలాంటప్పుడు రేపో రేట్ ఇంక్రీజ్ అయినా తగ్గిన మనకి ప్రాబ్లం ఉండదు అదే నేనే కనుక ఫ్లోటింగ్ వడ్డీ రేటు కావాలి అని చెప్పగానే ఖచ్చితంగా ఫ్లోటింగ్ ఇస్తారు రేపు పొద్దున్న రేపో రేటు ఇంక్రీజ్ అయ్యి సో హోమ్ లోన్ యొక్క వడ్డీ రేటు ఇంక్రీజ్ అయినట్లయితే ఖచ్చితంగా నేను కట్టాల్సిన ఈఎంఐ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో బై ది డే నేను చాలా ఎక్కువగా వడ్డీ కడతాను అర్థమైందా ఎవరైతే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ ని చూస్ చేసుకున్నారో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈఎంఐ కాస్త ఇంక్రీజ్ అవుతుంది ఈ యొక్క రెపో రేట్ ఇంక్రీజ్ అవ్వడం వలన ఫర్ ఎగ్జాంపుల్ నేను థర్టీ లాక్స్ లోన్ తీసుకున్నా హోమ్ లోన్ టెన్ ఇయూర్ టెన్ ఇయర్స్ వడ్డీ సెవెన్ పర్సెంటేజ్ ఆ విధంగా నేనే కనుక లోన్ తీసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ నేను కట్టాల్సిన ఈఎంఐ థర్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ థర్టీ త్రీ రూపీస్ ఓకేనా సో టోటల్గా నేను కట్టాల్సిన వడ్డీ టెన్ ఇయర్స్ గాను లెవెన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌజండ్ నైన్ నాట్ ఫైవ్ రూపీస్ పదకొండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఐదు రూపాయలు సో ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేటు కాస్త ఇంక్రీజ్ అయింది ఎంత రీసెంట్గా అయింది కదా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అలా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజు రెపో రేటు ఇంక్రీజ్ అయినట్లయితే బ్యాంకులు కూడా ఖచ్చితంగా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ లేకపోతే అంతకంటే ఎక్కువ తక్కువ ఇంక్రీజ్ చేస్తాయి అదేవిధంగా నా యొక్క వడ్డీ సెవెన్ పర్సంటేజ్ ఉన్నది రెపో రేటు జీరో పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వడం వలన వాళ్ళు కూడా నా బ్యాంక్ వాళ్ళు కూడా వడ్డీ రేట్ని సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్కి ఇంక్రీజ్ చేసినట్లయితే అనగా వాళ్ళు కూడా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ పెంచినట్లయితే ఖచ్చితంగా నేను కట్టాల్సిన ఈఎంఐ థర్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్ లెవెన్ గా మారుతుంది ఇంతకు ముందు నేను కట్టేది థర్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ థర్టీ త్రీ రూపీస్ కానీ రెపో రేట్ ఇంక్రీజ్ అవ్వడం వలన నా యొక్క వడ్డీ రేట్ కూడా ఇంక్రీజ్ అయింది ఎందుకంటే నేను ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ ని చూస్ చేసుకున్నా సో ఇంక్రీజ్ అవ్వడం వలన నేను కట్టాల్సిన ఈఎంఐ ముప్పై ఐదు వేల ఆరు వందల పదకొండు రూపాయలు ఇంక్రీజ్ అయింది సో మొత్తం టెన్యూర్ మొత్తంలో నేను కట్టాల్సిన వడ్డీ ట్వెల్వ్ ల్యాక్ సెవెంటీ త్రీ థౌజండ్ టూ సిక్స్టీ ఫోర్ రూపీస్ సో బై ద ఎండ్ ఆఫ్ ది డే టెన్ ఇయర్స్ గాను ఇక్కడ వడ్డీ కాస్త ఇంక్రీజ్ అవ్వడం వలన నేను ఎక్కువగా కట్టాల్సిన వడ్డీ నైంటీ త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇప్పుడు సెవెన్ పర్సెంటేజ్కి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వడ్డీకి ఉన్న డిఫరెన్సు బై ద ఎండ్ ఆఫ్ ది డే తొంభై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు అర్థమైందా మనం అనుకుంటాం ఏంటి జీరో పాయింట్ ఫైవ్ పర్సంటేజా అంతేనా ఏ అనుకుంటాం ఆ జీరో పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ రెపో రేట్ అన్నది ఇంక్రీజ్ అవ్వడం వలన నా జేబు నుండి నా హోమ్ లోన్ టెన్యూర్ మొత్తంలో నేను కడుతుంది ఇంకా ఎక్కువ ఎంత అంటే నైంటీ త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఫైనల్గా ఎవరైతే బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకుంటున్నారో లేకపోతే ఎవరైతే ఆల్రెడీ తీసుకున్నారో అలాంటి వాళ్ళకి రెపో రేట్ అన్నది ఇంక్రీజ్ అవ్వడం కాస్త డిజడ్వాంటేజ్ ఇంకా ఎవరికి అడ్వాంటేజ్ ఎవరైతే బ్యాంకులో వాళ్ళ డబ్బుని డిపాజిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి మేబీ కాస్త అడ్వాంటేజ్ డిపాజిట్ అంటే ఎఫ్డి కావచ్చు ఆర్డి కావచ్చు ఏదైనా కావచ్చు ఎందుకంటే ఇప్పుడు బ్యాంకులు మనకి లోన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా బ్యాంకు వద్ద డబ్బు ఉండాలి డబ్బు ఎక్కువగా బ్యాంకుకి డిపాజిట్ ద్వారా వస్తుంది ఎక్కువ మంది డిపాజిట్ చేసినట్లయితే బ్యాంకు ఆర్బిఐ వద్దకెళ్ళి లోన్ తీసుకోవాల్సిన అవసరమే ఉండదు తీసుకుందాం అనుకున్న రెపో రేటు పెరిగింది సో ఆర్బిఐ వద్దకెళ్ళి లోన్ తీసుకోవడం కన్నా వాళ్ళ యొక్క డిపాజిట్ని పెంచుకున్నట్లయితే ఆ డబ్బునే మళ్ళీ ఇవ్వచ్చు సో అలా డిపాజిట్ని పెంచుకోవడానికి బ్యాంకులు ఏం చేస్తాయంటే ఎఫ్డి వడ్డీ రేటు ఆర్డీ వడ్డీ రేటు ఈ విధంగా డిపాజిట్స్ యొక్క వడ్డీ రేట్లు పెంచుతాయి అలా పెంచినట్లయితే మనకే అడ్వాంటేజ్ మనం డిపాజిట్ చేస్తాం కాస్త ఎక్కువగా వడ్డీ రావడానికి అవకాశం ఉంది ఇలా ఆల్రెడీ చాలా సార్లు జరిగింది మేబీ ఇప్పుడు కూడా జరగవచ్చు సో ఇదన్నమాట మనమే కనుక బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకుంటున్నట్లయితే రేపో రేట్ ఇంక్రీజ్ అవడం వలన మనకి డిస్అడ్వాంటేజ్ ఎందుకంటే మన యొక్క ఈఎంఐ ఫైనల్గా మనం కట్టాల్సిన వడ్డీ కాస్త ఇంక్రీజ్ అవుతుంది ఇదన్నమాట మ్యాటర్ మీరే కనుక హోమ్ లోన్ గురించి పర్సనల్ లోన్ గురించి బిజినెస్ లోన్ గురించి మార్టిగేజ్ లోన్ గురించి గోల్డ్ లోన్ గురించి కార్ లోన్ గురించి ఈ విధంగా లోన్స్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఫ్రీడమ్ యాప్ యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్లో ఎనిమిది వందల కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్ ఏ విధంగా పొందాలి ఎటువంటి డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయాలి ఎవరికి మాత్రమే లోన్ వస్తుంది లోన్ రావాలంటే ఏం చేయాలి ఇలా మొత్తం కోర్సు ఉంది అదేవిధంగా వ్యాపారాలు మీరే కనుక ఏదైనా వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆ వ్యాపారం గురించి కోర్సు ఉంది ఎవరైతే ఆల్రెడీ ఆ వ్యాపారం చేస్తూ సక్సెస్ అయ్యారో వాళ్ళే ఏ టు జెడ్ చెప్తారు ఈ కోర్సులో అదేవిధంగా ఫార్మింగ్ మీరే కనుక వ్యవసాయాన్ని కాస్త డిఫరెంట్గా చేద్దాం అనుకున్నట్లయితే ఎవరైతే ఆల్రెడీ చేశారో వాళ్ళే ఏ టు జెడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ కోర్సుల్లో సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది ఆల్ ది బెస్ట్ Thank you so much thanks for watching jai hind